కాబట్టి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వకండి. నేను ఏదో అనేశాను, నువ్వు వాళ్ళని తిట్టావా లేక నువ్వు డబ్బులు తీసుకున్నావా లేక నువ్వు వాళ్ళ దగ్గర కేసు నిర్ణయాన్ని గారి దగ్గర జీతం తీసుకున్నావా నెలకి, నేను ఎవరి గురించి అని చెప్పానా కేసు నిర్ణయాన్ని గారి దగ్గర నెలకి జీతం తీసుకున్నావని, లేకపోతే కల్పనక్కని తిట్టావని ఎవరికని చెప్పానా, లేకపోతే బాడీ రామకృష్ణ గారి దగ్గర డబ్బులు తీసుకున్నావని చెప్పానా, లేకపోతే మా నియోజకవర్గ ఇన్ఛార్జికి వచ్చి నా దగ్గరే డబ్బులు తీసుకున్నావని చెప్పానా, లేకపోతే మా రవణ దగ్గర చిరంజీవి దగ్గర పలావ పొట్లాలు తిన్నామని చెప్పాను, ఎవరి పేరన్నా ఒక్కడ పేరు చెప్పానా నేను? నేను పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం గురించి అడిగా, గబగబ గుమ్మడికాయలు వచ్చి బుధాలు తడుకుంటున్నారు, ఏంటంటే మాట్లాడేస్తున్నారు, నాకేమో ఆ భాష రాకపోయే వాళ్ళలాగా ఏం చేయాలి? అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో నేను పావయ్యానన్నారు. నేను మొన్నే చెప్పాను, 1995 నుంచి పరిచయం. నేను పరిటాల రవి గారితో తిరిగాను, పరిటాల రవి గారికి కూడా 1993 పరిచయం. నేను ఇప్పుడు అటువంటి టాపిక్స్లోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఇవన్నీ కాంట్రవర్సీ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారుగా చాలా సహాయాలు చేసినా నేను ఎప్పుడూ రాజకీయంగా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. నేను తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నాను. ఒక్కసారి రోడ్డు మీద కలిశాను, నేను ఎప్పుడు గెస్ట్ హౌస్లో గెలగలవాలా, సీక్రెట్గా కలవాలా, దొంగచాటుగా కలవాలా అని చెప్పాను. మొన్న ఎన్నికల్లో కూడా నా మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశా, మీ ఛానల్స్ మీ విజన్స్ మీ మీడియాలోనే వేశారు కదా, నేను చెప్పానా తెలంగాణలో నా ఆస్తి ఇబ్బందుల్లో పడిందని నేను ఎవరికన్నా చెప్పానా? ఒక్కటి నేను చెప్పినట్టు చూపెడితే తెలంగాణలో నాకు ఒక ఆస్తి ఉందని, ఆస్తి ఇబ్బందుల్లో పడిందని సింగిల్ లైన్ తీసుకురండి, నేను ఈ నిమిషం రాజీనామా చేసి వెళ్తా. ఇప్పుడు మేము సినిమా తీస్తాం, సినిమా హీరో హీరోయిన్ని సెలెక్ట్ చేసినాక మ్యూజిక్ ఒకటి కొడతాడు, డైలాగులు ఒకటి రాస్తాడు, స్క్రిప్ట్ ఒకటి తయారు చేస్తాడు, ఎడిటింగ్ ఒకటి చేస్తాడు, ఈ మధ్యలో ఫైటింగ్ ఒకటి వస్తాడు, ఇవన్నీ బిట్లు బిట్లు కింద తీసి మొత్తం కలిసి ఎడిటింగ్ చేసి లాస్ట్కి డబ్బింగ్ రూమ్లో పెట్టి డబ్బింగ్ చెప్తే సినిమా అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే మా జీవితాలు మాకు సంబంధం లేకుండా మాకు స్క్రీన్ ప్లే జరుగుతుంది, డైలాగ్ డెలివరీ జరుగుతుంది, ఎడిటింగ్ జరుగుతుంది, డబ్బింగ్ జరుగుతుంది, నాడు నేడు వీడియో ఏముంది దాంట్లో? సరే నేను చెప్పా కదా బాగా చిన్నాడి, మీ అంత తెలియగలని కాదు మాట్లాడా, మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదివా, లేకపోతే నాకు అంత అనుభవం లేదు, నేను మీ అంతట అన్నన్ని వ్యాపార సంస్థలు నడిపినాడిని కాదు మీ అందరిలాగా, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చెప్పారు నేను నమ్మాను, నేనేమన్నా జేడీ లక్ష్మీనారాయణ నేను విచారణ చేశానా నా తెలియటానికి, ఆయన ఏం చేశారని మీరు చెప్పిందే చెప్పాను నేను. సరే నాది పొరపాటు తప్పు అన్నా, నా ఒక్కడివే వీడియోలు ఉన్నాయా, 1978లో ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు, బీఫారం తీసుకున్నప్పుడు, మంత్రి అయినప్పుడు, 83లో మళ్ళీ అదే ఇందిరా కాంగ్రెస్ మీద ఇందిరాగాంధీ గారి దగ్గర టికెట్ తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం వీడియోలు లేవా, వార్తాపత్రికల్లో రాలేదా, అమ్మ చెబితే ఎన్టీఆర్ మీద కూడా పోటీ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ పేపర్లలో రాలేదా, ఈ ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మీడియాలో రాలేదా? తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని 2009లోను 2018లో పవన్ కళ్యాణ్ని 2014లో తిప్పినప్పుడు అది మొహాలకు రంగులు వేసుకునే వాళ్ళని మాకు తెలీదా? మేము ఎప్పుడన్నా అడిగామా, సార్ మీరు చెప్పారుగా సార్ ఇంతకుముందు మొహాలకు రంగులు వేసుకునేవాళ్ళు పనికిరారని అని నేను ఎప్పుడన్నా అడిగానా? 2009లో జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకురమ్మన్నప్పుడు నేను కానీ నానిగారు కానీ చెప్పామా? ఇప్పుడెప్పుడు ఎవరో చెప్పారు సార్ అని మొత్తం మీరే చెబుతున్నారు. అదే సినిమాలో బొమ్మరి సినిమాలో ప్రకాష్ రాజు లాగా నేను చెప్పానా? 83 తర్వాత ఎన్టీ రామారావు గారు మీకు 89లో సీట్ ఇచ్చారు, 94లో సీట్ ఇచ్చారు, మంత్రి ఇచ్చారు. సరే ఆ రోజున్న పరిణామాల్లో మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని సస్పెండ్ చేశారు. నేనేమన్నా ఎన్ని చెప్పానా సార్? మీరు నన్ను చేయటం కాదు సార్, రామారావు గారు మిమ్మల్ని కూడా చేశారు కదా సార్ అని నేను చెప్పానా? చెప్పలేదుగా, నేను హిస్టారియన్ కాదు కదా. మళ్ళీ 2006లో నేను రాజకీయాల్లోకి వచ్చినాక నన్ను మీరు సస్పెండ్ చేశారు, 2009లో సస్పెన్షన్ ఉండగానే విజయవాడ పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఇవన్నీ నేను ఇప్పుడని చెప్పానా? మొత్తం మీరే చెప్పేస్తున్నారు. నువ్వు ఎక్కడో మారుమూల ఉన్నావు, నువ్వేం చదువుకోవాలా, ఒక ఘనామకుడివి, నిశాని, నిన్ను బతుకొచ్చాం, నిన్ను ఇది చేసాం, సరే నన్ను చేశారు,
ఏలినవారు ప్రభువులు దొరగారు. చక్కగా సంస్థానాధీశులు మైసూర్ మహారాజా గారు, చంద్రగిరి సంస్థానాధీశులు వీరిని తయారు చేశారు. సరే, మీ పుత్రరత్నాన్ని ఎందుకు చేయలేకపోయారు? జీన్స్ ప్రాబ్లమా, డిఎన్ఏ ప్రాబ్లమా? పోనీ ప్రతి ఎన్నికలో ప్రతి రాజకీయ పార్టీ కూడా 200 మందికి 300 మందికి బీ ఫార్మ్ ఇస్తుంది. ఇచ్చిన వాళ్ళందరూ గెలుస్తున్నారా? మీరు మన 200 మందికి ఇచ్చారు, వాళ్ళందరూ గెలిచారా? నన్ను ఒకనే తయారు చేశారా మీరు? ఈ వేదికల మీద మాట్లాడిన వాళ్ళు, పొద్దున మాట్లాడిన వాళ్ళు, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు, వీళ్ళందరినీ మీరు తయారు చేయలేదా? వీళ్ళందరూ స్వాతంత్ర పోరాటం నుంచి సమైక్య ఉద్యమం దాకా, మధ్యలో జై ఆంధ్ర ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం, వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసి వచ్చారా? మహాత్మా గాంధీతో కలిసి నడిచారా స్వాతంత్ర పోరాటంలో? లేకపోతే మదర్ టెరిసా లాగా ఏమన్నా సేవా కార్యక్రమాలు చేశారా? అసలు ఏమైనా నేనేమన్నానని మీకు ఇంత రోషం వచ్చింది? గౌరవనీయులైన రాజేంద్ర ప్రసాద్ గారిని అన్నాను, ఆయన ముందు అన్నాడు కాబట్టి నేను అయ్యప్ప మాల్లో ఉన్నాక ఫస్ట్ నేను అన్నా అన్నా, ఆయన అప్పుడు కూడా తగ్గలా, సరే అన్నాను. మీరు కుటుంబ పెద్ద అయితే మీరు ఏం చేయాలి? పిలిచి మాట్లాడాలి. అంటే ఒకళ్ళని బుధాన వేసుకున్నారు, ఎందుకంటే మీరే పంపించి తిట్టేస్తున్నారు కాబట్టి. లేకపోతే రాజేంద్ర ప్రసాద్కి ఏమవసరం నన్ను తిట్టడానికి? ఎందుకు తిట్టావన్నా అంటే నువ్వు లైన్లో లేవనుకున్నాను అంటున్నాడు. అంటే లైన్లో ఉంటే ఒక రకంగా, లైన్లో లేకపోతే ఒక రకంగా తిడతారా? పరకాయ ప్రవేశం అంటే అది, మరి ఇది కాదు. కొంతమంది వార్నింగ్లు ఇస్తున్నారు, ఇవాళ తాపు లేకపోతే బ్యారేజ్ దాటలేవు అని. మా ఊళ్ళో పెద్ద చెరువు ఉంది, దాని మీద చాలామంది పడి ఉన్నారు. శతకర్తలు, మహాభారత యుద్ధంలో అయిపోయిన వాళ్ళు, భారత యుద్ధంలో గాయపడ్డ వాళ్ళందరూ కూడా వచ్చి మా ఊరు చెరువు గట్టు మీద పాపం బాధపడుతూ ఉన్నారు. అంటే మీరైతే భీకరంగా మాట్లాడచ్చు, పదజాలాన్ని వాడచ్చు, ఏది పడితే అది మాట్లాడచ్చు, నైతిక విలువలు మీకు మాత్రమే ఉన్నాయి, మాకేమీ లేవు. న్యాయాలు కూడా మాకే అప్లై అవుతాయి, సహజ న్యాయ సూత్రాలు మీకేం అప్లై అవ్వవు. ఇంకో ప్రశ్న ఏంటి, పోలవరం కుడికాలని తవ్వే రోజుల్లో రైతులు భూమి ఇవ్వనంటే నేను దగ్గర ఉండి రైతులను ఒప్పించి మనందరికీ నీళ్లు వస్తాయని వాళ్ళని ఆశపెట్టి కుడికాల తవ్వించాం. లేకపోతే 2004 నుంచి పొలం ఇవ్వని రైతులు 2014 తర్వాత ఎందుకు ఇస్తారు సడన్గా? ఎందుకు భూసేకరణ చేయగలిగాం నీళ్ళు ఇస్తామని? కాలువలో నీళ్ళు వచ్చిన తర్వాత కాలువ ఉన్నటువంటి లెవెల్ వల్ల, ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ వల్ల నీళ్లు పొలాలకు వెళ్ళిన పరిస్థితి. కాలువలో నీళ్లు వస్తున్నాయి కానీ ఎవరైతే భూమి ఇచ్చారో ఆ రైతులకు నీళ్లు రాదు. ఒకళ్ళిద్దరు రైతులు పాప వాళ్ళే చిన్న చిన్న మోటార్లు పెట్టుకున్నారు, 1 HP 2 HP పెట్టుకుంటే వాళ్ళ మీద ప్రభుత్వం కేసులు పెట్టింది. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే మనం అందరికీ పెడితే పోతుంది కదా అని నేను నా సొంత డబ్బు సుమారు 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 500 మోటార్లు కొని, నాకు ఎకరం పొలం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సెంటు స్థలం లేదు, చిన్న బంగారం లేదు, ఎవడైనా చెక్ చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరం పొలం లేదు. ఎవరి కోసం చేశాను? మనం ఈ రైతుల దగ్గర భూసేకరణ చేసాం, ఈ రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే పైన కూడా అనేక నియోజకవర్గాలు ఉన్నాయి, పోలవరం నుంచి ఇక్కడి వరకు చేస్తే ప్రభుత్వానికి బద్దెనో లేకపోతే ఈ నీళ్లు కిందకెళ్ళవనో, మా రైతులకు సమాధానం చెప్పుకోవటానికో న్యాయం చేయడానికో నేను చేశా. నువ్వెవడవి అని అడుగుతారు. భూసేకరణ చేసింది నేనే కదా, మీరు చేశారా? బాధ్యత నాది కదా. కరెంట్ ఫ్రీగా ఇచ్చామంటారు, రైతుకి ఉచిత కరెంట్ ఇస్తాం అనేది విధానమే కదా, రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు కదా, ఈ రోజున్న ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది కదా, మనం కొత్తగా ఇచ్చిందే ఉంది, పోనీ నాకు ఇచ్చారా? నేనేమన్నా నా నెత్తి పెట్టి తిరుగుతున్నానా కరెంటు?